ఆశ్చర్య సార్, ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం సక్సెస్ అయితే ఈ ప్రపంచమే మీ ఆధీనంలోకి వస్తుంది. ప్రభుత్వం మీకు కోట్ల లెక్కల్లో డబ్బులు ఇస్తుంది. కానీ ఇది ముందుగానే ప్రభుత్వానికి తెలిసిపోతే మనం మోసం లెక్క పెట్టడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదని గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. ఈ ఆచార్య ఎక్స్పెరిమెంట్ ఆపే ధైర్యం ప్రభుత్వానికి లేదు. ఈ రోజు కాకపోతే ఏ రోజైనా ఈ చింపాంజీల్ని మనుషుల్లాగా మాట్లాడేలా చేస్తాను. ఇవి మనం మాట్లాడేవి అర్థం చేసుకుంటాయి కానీ మాట్లాడలేవు. నా ఎక్స్పెరిమెంట్ వల్ల ఇవన్నీ కూడా మనుషుల్లాగే మాట్లాడబోతున్నాయి. ఆ తర్వాత గవర్నమెంట్ మనల్ని పొగడుతుంది, ప్రపంచమంతా మనం పాపులర్ అయిపోతాం, ప్రపంచమంతా నా పాదాల దగ్గరికి వచ్చేస్తుంది. ఈ ప్రయోగాన్ని నేను విజయవంతం చేసి తీరుతాను. నాలాంటి తెలివితేటలు గలవాడు ఎవడూ లేడు. లేదు లేదు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, మేము కూడా నీ ఫ్రెండ్సే. ఇదిగో తీసుకో ఈ బనానా తిను, నీకు ఆకలిగా ఉందా? శివ, నా అరటి పళ్ళన్నీ దానికి పెట్టేస్తున్నావు, మరి నేనేం తిన్నావు? పళ్ళన్నీ తిన్న తర్వాత అది మన అందరినీ కరిచింది అనుకో. అలా మాట్లాడికి యుడి, అది ఎంత భయపడిందో చూసావు కదా. కమాన్ బేబీ, రారా. కమ్ బేబీ, భయపడకు, రారా. అరే, మీకు అసలు ఒక చింపాంజీని పిలవటం కూడా చేత కావట్లేదు. అసలు మన వాయిస్ లో దమ్ముండాలి, కమాండింగ్ గా ఉండాలి. చూడు, ఇలా ఉండాలి. కమాన్ బేబీ, ఐ కమాండ్ యు కమ్ హియర్. చూసారా ఎలా వచ్చిందో? పిలిచింది నేను కానీ వచ్చింది మీ దగ్గరికి. కానీ నాకు ఒక డౌట్, వామ్మో ఏంటి అసలు ఇలా కొట్టింది? ఇది తన ఫ్యామిలీ నుంచి తప్పిపోయి వచ్చిందనుకుంటాను, అందుకే ఇది కొంచెం భయపడుతోంది. మనం దీన్ని మన ఇంటికి తీసుకువెళ్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎంత చిన్న అందమైన చింపాంజీని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఇది తన ఫ్యామిలీ నుంచి తప్పిపోయింది, అందుకే దీన్ని ఇంటికి తీసుకొచ్చాను. ఇది నిజంగా చాలా అందంగా ఉంది. దీనికి స్వాగతం పలకడానికి నేను ఒక పాట పాడబోతున్నాను. కోపం వచ్చి అది పాడటం మొదలు పెట్టింది. ఏమిటి కొద్ది చేష్టలు, నువ్వు పాట పాడగలవా ఏంటి? నా హార్మోనియం తిరిగి ఇచ్చేసే, నీకే చెప్పేది. నిన్ను ఏం చేస్తానో చూడు, నా హార్మోనియం పెట్టే లాక్కుంటావా నిన్ను? అగో, ఏయ్. ఇది వచ్చిందో లేదో సమస్యలన్నీ సృష్టిస్తోంది, నా వల్ల కావటం లేదు. శివ, దీన్ని అడవిలో వదిలేసిరా. అలాగే తాతయ్య. అదృష్టం కొద్ది దీనికి పాడడం తెలియలేదు. ఒకవేళ పాడడం మొదలుపెట్టి హార్మోనియం వాయించడం మొదలు పెడితే తాతయ్య కోపం వచ్చేది కదా.
చింపు ఎందుకు మాటిమాటికి అటువైపే చూపిస్తోంది? ఖచ్చితంగా అక్కడ ఏదో ఉండే ఉంటుంది. ఒకవేళ దాని ఫ్యామిలీ అక్కడుందేమో, మనం వెళ్ళి చూద్దాం పదా. సరే రా, వెళ్ళి చూద్దాం. హే చింపు, లెట్స్ గో. అక్కడేముందో మాకు చూపించు. ఇదేంటి? అడవి మధ్యలో ఒక ఇల్లు. ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. ఇప్పుడే చూస్తాను. లడ్డు సింగర్ని వెంటనే పిలవాలి. ఏంటి, నా ఏరియాలో చింపాంజీ దొంగతనమా? లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. శివ, నేను వెంటనే వస్తున్నా.